శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణంలో ఉపయోగించే ప్రతి ద్రవ్యాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా ధ్వజారోహణ కోసం దర్భలతో తయారు చేసిన తాడును ఉపయోగిస్తారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానములు స్వయంగా దర్భలను సాగు చేస్తోంది. టీటీడీ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ తాడును పేనుతారు. దర్భలను బాగా నానపెట్టిన తరువాత తాడుగా తయారు చేస్తారు. అలాగే ధ్వజస్తంభానికి చుట్టేందుకు కావలసిన చాపను కూడా దర్భలతోనే తయారు చేస్తారు. ఈ పనిని బ్రహ్మోత్సవాలకు 20 రోజులు ముందుగానే ప్రారంభిస్తారు. తాడును పేనేవారు, చాపను తయారు చేసేవారు ఎంతో నిష్ఠగా ఉంటారు. నిజానికి దర్భను చేతులతో పేనడం కష్టమైన పని. చేతులు మంట పెట్టడం, కళ్ళు ఎర్రబారడం, ఒళ్ళంతా దురద రావడం తదితర సమస్యలు వస్తాయి. అయితే శ్రీవారిపై అచంచలమైన భక్తి ఉండే ఈ ఉద్యోగులకు ఇలాంటి సమస్యలేవీ బాధించవు. అందుకే నిష్ఠగా తమ పని తాము చేసుకుపోతూ ఉంటారు. ధ్వజారోహణానికి వినియోగించే తాడు మొత్తం 200 మీటర్ల పొడవు ఉంటుంది. అలాగే చాపను 22 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల పొడవుతో రూపొందిస్తారు. దర్భలలో విష్ణువు, బ్రహ్మ, గరుత్మంతుడు కొలువుదీరి ఉంటారు. అందుకే దర్భలు ఎనలేని పవిత్రత కలిగి ఉంటాయి. దర్భలు జ్ఞానాన్వేషణకు చిహ్నాలు. దర్భలు చేతబట్టి గురువును ఆశ్రయించాలని శాస్త్రవచనం. దర్భ లేకుండా ఏ వైదిక క్రతువు సాగదు. జ్ఞాన వైరాగ్యాలని 2 రెక్కలతో విహరించే గరుత్మంతునికి జ్ఞానస్వరూపమైన దర్భలతో పేనిన తాడు ఆధారం కావడం ధ్వజారోహణంలోని అంతరార్థం. ఓం నమో వెంకటేశాయ.